ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు తప్ప ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం చేసేదానిలా కనిపిస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు లేవనేది వారు చెప్తున్నారు. ఇప్పుడు చూస్తుంటే కూడా అదే కనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఎన్నిక ఉంది కాబట్టి ఏదో ఆరోపణ చేయాలి అన్నట్లుగానే ఉందని. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందనే మాట ఎక్కువగా చెప్తున్నారు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ ని కూడా అడగాల కదా సార్. యా జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత మాట్లాడతాను. జాయిన్ అవ్వలేదు అందుకే వెయిట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ని కూడా అడగాల, మళ్ళీ మీరు కాంగ్రెస్ నే ఎందుకు నమ్ముతున్నారు? మేము ఏమంటాం, మేము బాజాబ్దా, మేము ఎవిడెన్స్ తో వస్తాము, మేము కోర్టుల కేసు ఫైల్ చేస్తాము. కానీ ఫస్ట్ మీరు మీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం అనే ఇవ్వాలని క్లియర్ గా ఆయన చెప్పిండు. అండ్ మీరే మహేశ్వర్ రెడ్డి మీద మీరు నిందలు మోపుతున్నారు. మీరేం చక్కని వాళ్ళు అయితే కారు కదా, ఎందుకంటే మీరు ప్రతిసారి మీరు గెలిచిందే తెలంగాణ ప్రజలను మోసం చేసి. ఎందుకంటే ఆ 13 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీలు కాదు, ఏ గ్యారంటీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు, పూర్తి అయితే అసలుకే కాలేదు. మీరు రైతు బంధు ఇస్తాము అని అన్నది అది దాటించుకుంటూ ఇప్పుడు ఇంత అప్పుడు ఇంత సరిగ్గా ఇయ్యకుండా అది అట్లనే అయిపోయింది. ఆర్టీసీని అయితే మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు రుణమాఫీ కూడా చేస్తాం అనే దానికి అసలు నమ్మకం లేదు, ఏమి లేదు. అది ఎప్పుడో మీరు చేసేది ఉండే మీ మాటల ప్రకారము. మీరు పెట్టుకున్న డెడ్ లైన్లు గిడ్ లైన్లు అన్ని దాటిపోయినాయి, అడుగులు అన్ని దాటిపోయినాయి. ఏమన్నంటే కాంగ్రెస్ మెకానిజం ఎట్లుందంటే స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేసి అరే మా దగ్గర కాదండి. మీరు ఆర్టీసీని నాశనం చేశారనే పదం అంటే అంతకు ముందు కూడా మాట్లాడారు. ఏ రకంగా అనేది అంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడాన్ని స్వాగతిస్తామని ముందు చెప్తూనే మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు ఆ రకంగా అనేది. మరి ఎలా నాశనం అయిందంటే మీరు ఆ పథకం ద్వారా నాశనం అయిందనా? సబ్సిడైజ్ చేసుడు లేకపోతే ఇంకేదన్నా ఇటువంటి ఫ్రీ కాకుండా మహిళలకు సబ్సిడైజ్ చేసుడు పెద్ద మనుషులకు లేకపోతే రిటైర్డ్ వాళ్ళకు లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కి సబ్సిడైజ్ చేసుడు, దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ హావ్ డన్ అండ్ కార్పొరేషన్స్ హావ్ డన్. మొత్తం ఒక జెండర్ కే ఫ్రీగా చేసేసి అసలు మగవాళ్ళు ఎక్కడ ఎక్కుతారండి ఎక్కువ ఆర్టీసీ అంటే అంచనాలు ఎలా ఉన్నాయి చెప్పండి. వాళ్ళనే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో రమ్మని చెప్పండి కదా. మేము రోజు ఆర్టీసీ కేసులు చేస్తాము, ఆర్టీసీతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఖరాఖండిగా చెప్తున్నాము. ఆర్టీసీ కొట్టుకుంటుంది అండ్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఆర్టీసీకి వెళ్తుంది, లేనే లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంత ఫండ్ చేసుడు, ఎంత దాన్ని ఇది చేసుకుంటూ వచ్చిండ్రు, వాళ్ళని వైట్ పేపర్ తో రమ్మని చెప్పండి. బేసిక్ సాలరీ తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీసీని మళ్ళీ ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్ గా చేయడానికి? అది మీ కర్తవ్యం కాదా, మీ డ్యూటీ కాదా? ఇక్కడ మీరు చేస్తలేదు. పట్టభద్రుల ఎన్నికలు ఏందండి, రాహుల్ గాంధీ చచ్చిపోతుండు ఆల్మోస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆరు ఫేజెస్ కే అసలైన ఏం మాట్లాడుతుండు, అసలు ఏం చెప్పాలనుకుంటుండు, ఏం చెప్తుండు ప్రజలకు, అంటే డిఫరెంట్ రాష్ట్రాలలో వేరే వేరే రాష్ట్రాలలో ఏమి చెప్పాలనుకుంటుండు, ఏం చెప్తుండు అసలు ఆయన. సరే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మీద చేసిన బీఆర్ఎస్ బీజేపీ అది సరే. ఇప్పటి ఒక నిమిషం 22 ఏళ్ళ నుంచి కలిసి మెలిసి అన్యోన్యంగా ఒక కుటుంబంగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతి 2002 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎలక్షన్స్ లలో సీక్రెటివ్ కొల్యూజన్ ప్లస్ అవుట్ రైట్ కొల్యూజన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్ లో ఉంటారు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ లో ఉంటారు. అండ్ ఇక్కడనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అవుట్ రైట్ సేమ్లెస్ కొల్యూజన్. మొన్న లాస్ట్ పార్లమెంట్ సన్నివేశంలో కూడా 2002 నుంచి అంటున్నా నేను, అప్పటి నుంచి ఇప్పటిదాకా కోఆపరేట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్. బీజేపీకి అగేన్స్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు కూడా అవుట్ రైట్ గా
చరణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది సార్, నాకు అర్థం కావట్లే. ఒకటి మాట్లాడుతూ ఒకటి చెప్తుంది, ఏదో మాట్లాడుతుంది ఏంది మీ విషయంలో అసలు వాస్తవం అని చెప్పాలంట. ఇప్పుడు ఏం దీని గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడతారు, రైస్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఒడ్ల గురించి మాట్లాడుతుందా, లేకపోతే జాతీయ రాజకీయాలు ఏం మాట్లాడారు, అర్థమవుతుందా సార్? ఏమన్నా క్లారిటీ లేకుండా అనవసర విమర్శలు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం తప్పేమన్నా అర్థం ఉందా? ఏం ఇష్యూ ఏం మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది అసలు? అనవసరంగా తప్పుదారు పెట్టి చెప్పే తీసుకోవాలి. ఏం మాట్లాడుతుందో అర్థం కాకపోతే ఎట్లయితుంది? సరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్నారు కానీ విషయం ఏంటంటే కాదు, ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఆరోపణలు చేసుకోవడమే మాట్లాడతాం. ఇప్పుడు మనం చెప్పింది రైతులకు సంబంధించినటువంటి పంటల గురించి మాట్లాడుతా ఉన్నాం. అదే ఒరిలో ప్రత్యేక అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేసి ఒట్టి ఆరోపణలు మాత్రం చేసిన మహేష్ రెడ్డి గారు వాస్తవ విషయాలు బయట పెట్టని చెప్పిన బయట పెట్టలేదు. అదే కాకుండా రైతాంగానికి సంబంధించినటువంటిది గతంలో 7 కిలోల వరకు తరుగు తీసేవాళ్ళు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుగు అసలు మొత్తం కంప్లీట్గా తీసేసినాం. ఒరి దర్శన కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించారు, మొత్తం పెద్ద ఎత్తున కొనుగోలు చేసారు. అదే కాకుండా రైతాంగం మేలు చేసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ విషయాలు మీరేం మాట్లాడినా బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. ఇప్పుడు నీతులు చెప్తా ఉంది కదా, మరి ఈ బొగ్గు స్కామ్ లో ఆగమేనా చెప్పాలా? 11 కోట్లకు కొనుగోలు చేసి అదాని బొగ్గు, 11 కోట్లకు నాణ్యత లేని బొగ్గు కొనుగోలు చేసి తమిళనాడు ప్రభుత్వానికి 53 కోట్లకు అమ్ముతురని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అంతర్జాతీయ సంస్థలు సీజేకి లెటర్ రాసి చర్యలు తీసుకోవాలి. డిస్కస్ చేద్దాం, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం.